నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీ మాత్రం. మురళి గారు, ముందుగా మీకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. అందరూ చేసుకునేటటువంటి పండుగ. ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే చేసుకునేది కాదు, ఎందుకంటే లక్ష్మీదేవి మగవాళ్ళకి కావాలి, ఆడవాళ్ళకి కావాలి కదా. అయితే ఆ రోజు చాలా చాలా వైభవోపేతంగా మంచి రోజు రాబోతోంది. అంటే వరలక్ష్మి వ్రతం రోజే ఏకాదశి వస్తోంది. పుత్రద ఏకాదశిగా జరుపుకునేటటువంటి ఈ శ్రావణ శుక్లపక్ష ఏకాదశిని అటు వరలక్ష్మి వ్రతంతో పాటు ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు ఒకసారి మీ ద్వారా? తప్పకుండా అమ్మా. వాస్తవానికి కూడా ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, గురువారం ఏకాదశి అని మనకు క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది. కనుక ఏకాదశి ఎవరైతే పాటించాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారో, మీరు శుక్రవారం రోజు పాటించండి. ఎందుకు అంటే ఆ రోజు సూర్యోదయానికి మనకు ఏకాదశి ఉంటుంది. అటు పిమ్మట ద్వాదశితో కూడినటువంటి ఏకాదశిని మనం చేసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. ద్వాదశి అంటే అమ్మవారు, అదేవిధంగా ఏకాదశి అంటే స్వామివారు. కనుక ఇద్దరికీ సంబంధించినటువంటి విధంగా మీకు అద్భుతమైనటువంటి పుణ్యము లభించేటువంటి పరిస్థితి ఉంది. కనుక దశమితో కూడింది కాకుండా అది చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో ఇక ముఖ్యంగా ఏకాదశి అంటేనే ముఖ్యంగా ఏమిటి, ఫాస్టింగ్. ఎలాగో వరలక్ష్మి వ్రతం రోజు ఫాస్టింగ్ చేస్తారు ఆడవాళ్ళు, కలిసి వచ్చింది చక్కగా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, సూర్య భగవానుడు తన సొంత ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కర్కాటకంలో నుండి సింహలగ్నంలో సింహరాశిలోకి రాబోతూ ఉన్నాడు తన సొంత ఇంటిలోకి. కనుక ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో కొంచెము జాగ్రత్తగా ఉండండి. ఈగో ఫీలింగ్ పెరిగేటువంటి పరిస్థితి, ఎందుకంటే మన ఇంట్లో మనము ఎవరూ లేకుండా ఉంటే ఎట్లుంటుంది, ఆ స్వేచ్ఛ వేరే ఉంటుంది. కనుక ఎవరైనా వచ్చి కాలింగ్ బెల్ కొట్టినా కూడా డిస్టర్బేషన్ అనేటువంటి ఒక, అంటే జనరల్ గా అట్లాంటి ఏదో ఒక, మనం ఒక సాంగ్ వినే మూల్లోనో, లేదా ఒక పేపర్ చదివే మూల్లోనో, లేదా ఒక కథ చదివే మూల్, ఏదో సిచ్యువేషన్ లో ఉన్నాం మన ఇంట్లో, ఒక గర్వంగా ఉన్నాం. నేను అనేది అర్థం చేసుకోండి, ఎవరో వచ్చి డిస్టర్బ్ చేస్తే ఏదో చిరాకు ఉంటుంది. అలా ఈ నెల రోజుల పాటు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే సూర్య భగవానుడు తులాలో ఉంటారో, ఇవేది సింహరాశి వారికి, నాది సింహరాశి, బట్ నా చాట్లో సూర్యుడు తులాలో ఉన్నాడు, నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఒకటి జాగ్రత్త, రెండవది పౌరుషం పెరిగేటువంటి, ఇక్కడ ఈగో ఫీలింగు పౌరుషం అంతా ఒకటే కానీ చెప్తున్నా, కొందరు ఊరికే ఏదో అంటే ఒక పౌరుషము చూపెట్టడం కానీ పౌరుషంగా మాట్లాడడం కానీ కొంత ఉంటుంది, అదొకటి కూడా చూసుకోండి. నెల రోజులు బిఫోర్ చెప్తున్నాను. అయితే ఈ విధంగా సూర్యునికి సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటవి. మరొక ఎపిసోడ్లో దీనికి ఒకసారి సూర్యుడు సింహరాశిలోకి వచ్చినటువంటి రోజు 17th వస్తున్నారు కాబట్టి ఎట్లా ఉండబోతుంది అనేది సవివరంగా ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. అయితే ఇప్పుడు ఏకాదశి, పుత్రద ఏకాదశి కాబట్టి రెండు పర్యాయాలు వస్తుంది పుత్రద ఏకాదశి. పుష్యమాసంలో ఒకసారి చేసుకుంటాము, అలాగే ఈ శ్రావణ మాసంలో కూడా చేసుకుంటాం. ఎందుకు పుత్రద ఏకాదశి చెయ్యాలి అని అంటే ఏం చెప్తారు? పుత్రద ఏకాదశి అంటే ఇప్పుడు ఇది చెప్తే కొందరు యాక్సెప్ట్ చేస్తారు, కొందరు చేయరు. అంటే పుత్రులు ఉండేటువంటి వారు కానీ, లేదా పుత్రికలు ఉండేటువంటి వారు కానీ, కొందరు ఇంట్లో ఎక్కువగా కూడా స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుంది. ఒక అబ్బాయి కావాలి అని అనుకునేటువంటి వారు, అది ధర్మబద్ధమైన కోరికే. ఎందుకు అంటే పితృ కార్యాలు చేయించుకోవాలన్నా, పితృ రుణం తీర్చుకోవాలంటే పుత్రుడే ఉండాలి మరి. కానీ అమ్మాయి ఉన్నప్పటికీ కూడా కన్యాదానం చేసేటువంటి సందర్భంలో ఇటు
ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలకు సంబంధించినటువంటిది. ఎందుకంటే నేను చెప్పాలి నాకు ఇద్దరు పిల్లలు కదా, అయ్యో నాకు ఆడపిల్లే ఉంది అలా అనుకోవడానికి. జనరల్ గా అంటే దాన్ని డిస్క్రిమినేట్ చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నా. శాస్త్రం ఏం చెప్పింది అనేది మనం మాట్లాడుకోవాలి కదా. పితృ రుణం తీరాలి అని అంటే కొడుకును కనాలి మరి, ఏదో ఆస్తులు పెళ్లిళ్ళు ఇవి కాదు మ్యాటర్ అంతా. మీరు అన్నది 100% అయితే ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మాకు అబ్బాయి కావాలి అనుకునేటువంటి వారు. ఇక్కడ మరొక విషయము, కన్సీవ్ గా ఎవరైతే ఉన్నారో 5th మంత్ కాకుండా, ఇక ఇది ఈ మంత్ 5th అయినా లేదా నెక్స్ట్ మంత్ 5th పడుతుంది అనుకున్నా, ఖచ్చితంగా మీరు యొక్క పుత్రద ఏకాదశి యొక్క వ్రతాన్ని మీరు ఆచరించండి. అంటే ప్రెగ్నెన్సీ చేయొచ్చా? ప్రెగ్నెన్సీ లో ఉండేటువంటి వారే చేయండి. ఉపవాసం మరి ఉండకూడదు, దానికి సంబంధించింది మనం చెప్దాము. ఇది ఎందుకు మీరు చేసేది? మీకు ఆల్రెడీ ఒక ఆడపిల్ల ఉంది, నాకు ఒక మగ సంతానం కావాలని చెప్పి పుత్రద ఏకాదశి రోజు మీరు స్వామివారికి దగ్గర ఉండండి, కడుపు మార్చుకోకండి దయచేసి ఈ రోజు. ఎందుకంటే మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నారు కనుక తప్పకుండా కొంత స్వామివారికి సంబంధించినటువంటి సేవలో ఉండండి. ఏదైనా దేవాలయం ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి చక్కగా కూర్చొని ఒక 1 అవర్ ఏదైనా చదువుకోండి అంతే. ఇక దాని తర్వాత ఏదైతే మీరు ఏకాదశికి సంబంధించినటువంటి వ్రతంలో ఉన్నారో తను అక్కడ విరమించండి, తప్పకుండా ఇంటికి వచ్చి భుజించండి, మీ మెడిసిన్ ఏవైతే ఉందో ట్యాబ్లెట్స్ తీసుకోండి. ఇక్కడ సంకల్పం ముఖ్యం, మీకు పుత్రుడు కావాలి అనేటువంటి సంకల్పం ముఖ్యం ఇక్కడ ఒకటి. రెండవది, ఇక మిగిలిన వారు ఎవరైనా కూడా వివాహం కాని వారు కూడా తప్పకుండా ఈరోజు ఫాస్టింగ్ ఉండండి, ఎక్కడైనా వ్రతాన్ని ఆచరిస్తుంటే అక్కడికి వెళ్ళండి, లేదా కథను చదువుకోండి. సత్యనారాయణ స్వామి వ్రతం కానీ లేదా కేదారేశ్వర వ్రతం కానీ ఇవి తప్పకుండా కూడా పారాయణం చేయండి. లేదు అనుకున్నట్టయితే శ్రీ సూక్తం చదువుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇక ఇవంతా మాకు నోరు తిరగవచ్చును తిరగకపోవచ్చును అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నింటికి సంబంధించింది ఇది తప్పకుండా రావి చెట్టు వద్ద దీపారాధన చేసి కూర్చొని మీరు 10-10:30 ప్రాంతంలో దీపారాధన చేసి ఆవ నూనెతో దీపారాధన చేసి చదువుకోండి. చక్కగా దర్భ చాప వేసుకొని ఒక 1 అవర్ అక్కడ మెడిటేషన్ చేస్తారా లేదా ఓం నమో భగవతే వాసుదేవ అనేటువంటి మంత్రాన్ని చదువుతారా, మీరు కనెక్ట్ కండి. ఐ మీన్ అంతే, ఏదో ఇంత లావు పుస్తకం చదవాలి, మీరందరూ నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి కంప్లీట్ గా పేజీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తిప్పుకుంటూ వెళ్ళకండి, మీరు కనెక్ట్ కండి అంతే. అద్భుతం అండి. ఇక వరలక్ష్మి వ్రతం ప్రత్యేకించి ఆడవాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు, ఎలా చేసుకోవాలి ఏంటి ప్రతి ఒక్కటి A to Z వాళ్ళకి తెలుసు. తెలుసు అయితే ఇక్కడ దయచేసి ఒక మాట, ఇది మీరు మంచిగా తీసుకోండి, చెడుగా మాత్రం కాదు. ఓకే, మీరు ఖచ్చితంగా కూడా లాస్ట్ టైం కూడా మనం ఒక వీడియో చేసి ఉన్నాము. అయితే ఇక్కడ మన ఆడంబరాలకు వెళ్ళకండి, ఉన్న దాంట్లో అడ్జస్ట్ కండి. మీ భర్త దగ్గర మనీ ఉన్నాయా లేవా అనే చూసుకోండి. ఎవరో పట్టుచీర కట్టారు, నాకు ఒకటి పట్టుచీర కొనుక్కొని రా, అమ్మవారిది నేను అమ్మవారు కూర్చున్నట్టుగా నేను ఒక బిందె పెట్టేసి ఆ బిందె మీద మరొక బిందె పెట్టి అమ్మవారి యొక్క రూపకాన్ని నేను తయారు చేసుకుంటానంటే చేసుకోండి. చేసుకోకని అనటం లేదు, కానీ ఏదో మీరు చేస్తేనే ఇది అని మాత్రం కాదు. చక్కగా పసుపుతో గౌరమ్మను గణపతిని చేసుకొనైనా కుంకుమార్చన చక్కగా చేసిన తర్వాత కథను చదువుకొని చక్కగా కూడా, ఇప్పుడు జనరల్గా ఈ యొక్క బ్రాహ్మణ సిండల్లో ఏమిటి, వ్రతము పూర్తయిన తర్వాత నోములు ఇచ్చుకుంటూ ఉంటాం. ఇందులో కూడా ప్యాకింగ్స్ అయిపోయి చేసేస్తూ ఉన్నారు, అంటే ప్లాస్టిక్ అంటే ఒక కవర్లో అన్ని పెట్టేసి కవర్ ఇచ్చేస్తూ ఉంటారు. జనరల్గా గాజులు కానీ కాళ్ళకు పసుపు రాయడం కానీ, ముఖ్యంగా బొట్టు పెట్టడం కానీ, వచ్చినటువంటి వారికి తాంబూలం ఇవ్వడం కానీ, ఇవి ముఖ్యం. ఇవి కనుక మీరు ఏవేవో అందరూ దూరు చేసి వారికి అసలు అందరూ ఏమున్నాయో కూడా వారికి తెలియకుండా మీరు ఇవ్వడము అనేటువంటిది కాకుండా, వచ్చినటువంటి ముత్తైదు ఎవరైతే ఉన్నారో చక్కగా పసుపు రాసి ఇక్కడ ఇక్కడ బొట్టు పెట్టిన తర్వాత గాజులు వేసుకోమని చెప్పేసి, పూలు ఉంటే పూలు ఇచ్చేసేయండి చక్కగా కూడా, తాంబూలం ఇవ్వండి. ఏమంటే ఇవన్నీ కూడా ర్యాపిడీలో పంపించేస్తున్నారండి తెలుసా, అందుకే ఇవన్నీ నేను చూశారనే గుళ్ళో ఉంటాను కదా తల్లి, నేను ఇవన్నీ చూస్తున్నాను చెప్తున్నాను. గుళ్ళో కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి. మరొకటి ముఖ్యమైన ఏమిటి అంటే అమ్మవారికి సమర్పించే అటువంటి వస్త్రాలు ఏమైతే ఉన్నాయో ఒకటికి 2 సార్లు మీరు చూసుకోండి.
కొన్ని కొన్ని చిరిగిపోయినటువంటివి. అంటే మీరు చీరలు కొనేస్తున్నారు, తీసుకొని వస్తున్నారు, ఏదో అమ్మవారికి తాంబూలం పెట్టాలనో లేదా వస్త్రం ఇవ్వాలనో అనేటువంటి భావన మీద ఓకే. బట్ ఇక్కడ ఏమవుతుందంటే అది చిరిగిపోయిందో లేదా కుట్లుడిపోయినవో లేదా కొందరు ఆల్రెడీ ఫాల్స్ కుట్టినవి తీసుకొని వస్తారు, అట్లా ఇవ్వద్దు. ఓకేనా? ఎందుకంటే అవి ఎక్కడెక్కడో తాకి మళ్ళీ వస్తుంటుంది, కనుక ఇలా కాకుండా చూసుకోండి. రైట్, అద్భుతం అండి, చాలా అద్భుతంగా వివరించారు. మంచి రోజుగా వస్తుంది, ఎలాగో వరలక్ష్మి వ్రతం చెప్పండి. ఏదో చెప్తున్నాను, దీపారాధన ఒక దీపారాధన చేయండి. ఎస్పెషల్లీ ఏమిటది ఈ రోజు వరలక్ష్మి వ్రతము ఇక స్టార్ట్, అంటే పూజ అయిన తర్వాత ఈ కథలు కానీ ఇంకేమైనా చదువుకునేటువంటి సందర్భంలో మనకు కమలాలు ఉంటాయి కదమ్మా, కమలం పువ్వు తొడిమ నుండి కాస్త తీగ యొక్క తీగని తీసి దీనిని ఈ యొక్క మామూలు వత్తులు ఉంటుంది, మామూలు వత్తులకు మీరు దాన్ని అటాచ్ చేయండి. మనం అంతకుముందు కూడా ఏదో వీడియోలు చెప్పుకున్నాము, కానీ డైరెక్షన్ మార్చాలి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మూడు వత్తులను కూడా, మూడు వత్తులను కూడా లాస్ట్ టైం ఇటొకటి 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 అని చెప్పుకున్నాం కదా, ఆరోగ్యానికి సంబంధించింది అనుకున్నాము. ఇది ఏమిటి మీ కోరిక అంటే అమ్మవారుకు ఎలా మీ కోరిక అనేటువంటి దాన్ని చూసుకొని ఇక్కడ కలర్స్ రూపకంగా మీరు సబ్మిట్ చేయండి. అంటే కలర్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకు బ్లాక్ కలరు దారం అనుకున్నాం, బ్లాక్ కలర్ దారం దొరుకుతుంది. రెండవది గోల్డ్ రిలేటెడ్లో ఉండేటువంటి కలర్ దొరుకుతుంది మనకు. ఇలాంటివి తీసుకొని వాటికి ఇవి అటాచ్ చేయండి, ఒక ఐదు పోగులంత దారాన్ని తీసుకొని చక్కగా కూడా ఈ యొక్క తామర ఏదైతే ఉందో తొడి నుంచి తీసింది అటాచ్ చేయండి. గురుబలం కావాలి ఆ గురు కలరు రిలేటెడ్, శనితో ఇబ్బంది పడుతూ ఉన్నాము, బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాము, బ్లాక్ కలరు దారాన్ని ఐదు పోగులుగా చేసుకోండి. చేసుకొని మీరు దీపారాధన చేసినట్టయితే మనం చెప్పినటువంటి విధంగా బుధుడు గ్రీన్ వ్యాపార అభివృద్ధికి, ఇట్లా మీ భర్తకు ఏదైతే కావాలో భార్యలకు తెలుసు కనుక శుక్రుడు తెలుపు రంగు, ఇట్లా చూసుకొని మీరు దీపారాధన చేయండి. ఈ పుత్రదా ఏకాదశిని వరలక్ష్మి వ్రతాన్ని కూడా అందరూ చేసుకోవాలని మనవి చేస్తూ కృతజ్ఞతలండి. నమస్తే మహాదేవ్.